ఛానల్ స్మైలీ శోభిత. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. యాక్చువల్గా ఈరోజు వీడియో వచ్చేసి సింగపూర్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి అనమాట కాన్సెప్ట్. యాక్చువల్గా సింగపూర్ అనేసరికి అందరికీ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ, ఎంత ఉంటుంది ఏంటి అని అనుకుంటారు కదా. సో అందుకు మేమైతే ఈరోజు మా మంత్లీ ఎక్స్పెన్సెస్, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, మినిమం మా నార్మల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఎంత అవుతుంది అని చెప్దాం అనుకుంటున్నాము ఈ వీడియోలో. ఈ వీడియో ఎంతో కొంత సింగపూర్ రావాలి, ఇక్కడ ఉండి ఫ్యామిలీ మెయింటైన్ చేసుకోవాలి, ఫ్యామిలీతో కలిసి ఇక్కడ ఉందాము అనుకునే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే మేము అనుకుంటున్నాము. సో అందుకైతే మేము ఈ వీడియో చేస్తున్నాము. చెప్పేది ఏంటంటే, మాకు అప్పుడు సింగపూర్ వచ్చే ముందు మాకు వచ్చిన కామన్ డౌట్స్ చెప్తున్నామండి. అంటే అందరికి అదే డౌట్స్ ఉంటాయి మాక్సిమమ్. అంటే మేము మాక్సిమం అప్పుడు అందరికి ఏ డౌట్స్ ఉంటాయి అవే కవర్ చేస్తాము. అంటే బేసిక్ నీడ్స్ అండి. యాక్చువల్గా మనం ఇక్కడ సింగపూర్ వచ్చి ఉండడానికి మనకి ఏంటి, హౌస్ రెంట్, తర్వాత గ్రాసరీ, తర్వాత యూటిలిటీస్, తర్వాత ఇప్పుడు నార్మల్గా వైఫై, తర్వాత ట్రాన్స్పోర్టేషన్, ఇదే మెయిన్ కదండి. ఇవే ఫైవ్ బేసిక్ నీడ్స్. వీటి గురించి మామూలు ఎలా సింగపూర్లో కాస్ట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది సింగపూర్లో వీటికి మినిమం ఎంత ఉంటుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. యాక్చువల్గా ఇవి మేము ఇంత ఎగ్జాక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నాము అంటే, ఇప్పుడు స్టార్టింగ్ లో మాకు ప్లాన్ తెలిసేది కాదు, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫైనాన్షియల్ గా ఏంటి అనేది. నేను అప్పుడు ఏం చేశానంటే ఒక బుక్ పెట్టానమాట. మనకి గ్రాసరీకి, మేము గ్రాసరీకి వెళ్ళొస్తే ఎంత అవుతుంది పర్ మంత్, ఇంకా వీక్లీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎంత అవుతుంది, ఇవన్నీ నేను ఒక బుక్ లో అక్కడ నోట్ చేసేదాను అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామా బాబా? స్టార్ట్. అది యాక్చువల్గా మేము కూడా కొంచెం రాసుకున్నాము. అంటే ఎగ్జాక్ట్ గా మా మంత్లీ బడ్జెట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ 8+ ఆల్మోస్ట్ అరౌండ్ దేర్ అలా ఉంటుంది మాక్సిమం. అంతేనండి. ఫస్ట్ అయితే రెంట్ అండి. ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే రెంట్ అండి. రెంట్ ఇప్పుడు హౌస్ రెంట్ అనేది ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్. మన మన మంత్లీ ఎక్స్పెన్సెస్ లో 70% రెంట్కి వెళ్ళిపోతుంది అండి. పాండమిక్ కోవిడ్ ముందు అయితే 2000 కి 2-bedroom ఫ్లాట్ ఈజీగా వచ్చాయి. ఇప్పుడు ఆఫ్టర్ పాండమిక్ 2000 కూడా ఉండేది కాదండి, యాక్చువల్గా 1700-1800 హైయెస్ట్ అంతే ఉండేది. 2000 మ్యాక్స్ అండి. మ్యాక్స్ అంతేనండి. ఇప్పుడు పోస్ట్ పాండమిక్ ఎలా అయిపోయిందంటే బాగా హైక్ వచ్చేసిందండి. ఒక్కసారి 2-bedroom ఫ్లాట్ ఇప్పుడు మీకు కావాలంటే 2500 మాకు ఎందుకు తెలిసిందండి ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు మేము కూడా ఈ హౌస్ కాంట్రాక్ట్ నవంబర్ తో అయిపోతుంది, ఇంకా కొత్త హౌస్ మేము మూవ్ అవ్వాలి, అందుకే ఇప్పుడు మేము సెర్చ్ చేస్తున్నాము హౌస్ కోసం. అందుకే తెలుస్తుంది ఇప్పుడు కరెంట్ మార్కెట్ అంతా బాగా తెలుస్తుంది మాకు. మినిమం 2-bedroom ఫ్లాట్ అయితే 3000 ఉందండి. అదే మీరు 3-bedroom ఫ్లాట్ కి వెళ్ళారంటే అంటే ఫుల్ రెనోవేటెడ్ ఫుల్ ఫర్నిష్డ్ అయితే 3500-4000 ఉందండి. ఇది కరెంట్ మార్కెట్. తర్వాత ఇప్పుడు మీకు 2-bedroom ఫ్లాట్, 3-bedroom ఫ్లాట్, ఇప్పుడు మన బ్యాచులర్ ఉన్నారనుకో, బ్యాచులర్ ఆ స్టూడెంట్ ఏం చేస్తారంటే షేరింగ్ రూమ్ తీసుకుంటారు. అంటే ఒక కామన్ రూమ్ కానీ ఒక మాస్టర్ బెడ్రూమ్ కానీ వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు మీకు బ్యాచులర్ అనుకోండి, బ్యాచులర్ గా అయితే కామన్ రూమ్ మీకు ఆన్ అన్ యావరేజ్ 750-850 అవుతుంది. ఇప్పుడైతే 800-900 మీకు కామన్ రూమ్ అయితే దొరుకుతుంది. అదే మాస్టర్కి వెళ్ళారంటే మీకు 1100 అయింది, 1000-1100. ఫ్యామిలీతో కిడ్స్ తో ఉంటే మాత్రం షేరింగ్ కొంచెం కష్టం అండి, ఎందుకంటే ఇవ్వడానికి కూడా ప్రిఫర్ చేయరు యాక్చువల్గా. అప్పుడు ఏం చేయాలంటే మనమే యూనిట్ తీసుకొని మన ఎవరైనా షేరింగ్ ఆప్షన్ ఉంది. నార్మల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ అయితే కపుల్ రూమ్స్ ఉంటాయి, హ్యాపీగా తీసుకుని హ్యాపీగా ఉండొచ్చు. మంత్లీ ఒక 1100-1200 పే చేసేసి హ్యాపీగా ఉండొచ్చు. యాక్చువల్గా మేజర్ థింగ్ అనేది మంత్లీ ఎక్స్పెన్సెస్ లో రెంట్ కి రెంటే మేజర్ థింగ్. మిగతావన్నీ మేనేజ్ చేయొచ్చు. రెంట్ అయిపోయినాక ఇప్పుడు మనం ఫుడ్ కి వద్దాము, గ్రాసరీ అండ్ వెజిటేబుల్స్. మాకైతే మేము ఆల్రెడీ చెప్తున్నాం కదా, మేము ఆల్రెడీ రాసుకుంటామండి, ఎవ్రీ మంత్ బడ్జెట్ రాసుకుంటాం కాబట్టి మాకు మంత్లీ గ్రాసరీ వెజిటేబుల్స్ $250-$300 అవుతుంది. గ్రాసరీ అయితే $100 అవుతుందండి మినిమం మంత్లీ. ఇంకా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే మనకి ఒక వీక్లీ $50 వేసుకున్నా కూడా అరౌండ్ 200-250. సో మనం 300-350 మనం గ్రాసరీ కానీ వెజిటబుల్స్ కానీ మేనేజ్ చేసుకోవచ్చు. 300 ఈజ్ ఎనఫ్ అండి. 300 తో గ్రాసరీ అండ్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఇస్ వైఫై అండి. ఇప్పుడు హౌస్ వైఫై ఉండాలి కదండి, అదైతే
ప్లాన్స్ ఉంటాయండి. $60 మ్యాక్స్, $60 to $70 అండి పర్ మంత్. $60 to $70 MBPS వస్తుంది, చాలా మంచి స్పీడ్ వస్తుంది, అంతా బాగుంటుంది, అది పెద్ద ఇష్యూ లేదండి. 60 to 70 యుటిలిటీస్ ఉంటాయి. యుటిలిటీస్ అంటే మళ్ళీ ఇంకా మన పవర్, తర్వాత గ్యాస్, వాటర్, వాటర్ అంతే అంతేనండి. ఓ గ్యాస్ మనం మంత్ నెల మొత్తం వండుకున్నా కూడా మనకి గ్యాస్ ఎంత ఉంటుంది అంటే $40 అంతేనండి, $40. ఇంకా వాటర్, ఎలక్ట్రిసిటీ మాత్రం బాగా వాచిపోతుంది అండి మనకి. ఎలా అంటే మినిమం ఆ రెండు కలిపి 200 to 250 యూసేజ్ బట్టేనండి. యాక్చువల్గా మాకైతే యావరేజ్ 200 to 250 వస్తుంది అండి. ఇప్పుడు మనం ఏదైనా వెకేషన్స్ వెళ్ళిపోతే తగ్గిపోతుంది, కానీ మనం మంత్లీ యూజ్ చేస్తే 200 to 250 అదే నేను యావరేజ్ అలా వస్తుంది అండి. మాకు ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు అలానే వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ గురించి అండి. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఇక్కడ మంత్లీ $50 to $100 అయితే ఉండాలండి. నెక్స్ట్ టైం వచ్చి ఇక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అంతా చాలా బాగుంటుందండి. దానికోసం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, ఆ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అనేది ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాము. సింగపూర్లో మనం కంఫర్ట్ లైఫ్ లీడ్ చేయాలి అంటే మినిమం 2000 to 2500 మధ్యలో పెట్టుకోవాలి మనం బడ్జెట్. సో ఇలా అయితే మనం కంఫర్ట్గా ఉండగలం అనమాట. ఇంకా పిల్లలతో కూడా ఎలా మేనేజ్ చేసుకోవాలి ఏంటి అని మేము అది కూడా ఇంకో వీడియో చేస్తాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2000 to 2500 అని చెప్పాను కదా, ఇది ఫ్యామిలీతో ఉండే వాళ్ళకి అండి. బ్యాచిలర్స్ అయితే ఇంకా తక్కువగా మేనేజ్, ఇంకా తక్కువగా మేనేజ్ చేయొచ్చు. సింగిల్ గా ఉండే వాళ్ళకి 1000 to 1500 మధ్యలో అయిపోతుంది. సింగిల్ లో కూడా ఉంటాయండి. ఇప్పుడు ఒకరు ఒక రూమ్ తీసుకోవచ్చు, 750 to 850 మధ్యలో ఉంటుంది అది. అలా తీసుకోవచ్చు. ఆ 850 కూడా ఇంకో ఇద్దరు కలిపి షేర్ గా ఉండొచ్చు. కొన్ని హౌసెస్ కి అలా కూడా అలౌ చేస్తారు. సో అలాంటప్పుడు ఆ 800 ని 850 ఇద్దరు షేర్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 1000 to 1500 మధ్యలో అయిపోతుంది సింగిల్స్ కి అయితే. ఫ్యామిలీది అయితే 2500. మేము చెప్పాలనుకున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫర్ ఫ్యామిలీ అండ్ బ్యాచులర్ అనమాట. మీకు ఇంకేదైనా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా, ఇప్పుడు ఎవరైనా సింగపూర్కి రాబోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మేము షూర్ గా రిప్లై ఇస్తాము. సో మేమైతే ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ చాలా మారింది కదండి, జాబ్ ఆపర్చునిటీస్ అవన్నీ చాలా చేంజ్ అయ్యాయి. రూల్స్, పాస్ అన్ని చేంజ్ అయ్యాయి, ఎలిజిబిలిటీస్ అవన్నీ. మేము ఇంకా ఇక్కడ అప్డేట్స్ గురించి, జాబ్ అప్డేట్స్ అవన్నీ మేము చెప్పాలి అనుకుంటున్నాము ఫర్దర్ వీడియోస్ లో. టైప్స్ ఆఫ్ పాసెస్ అవన్నీ కూడా చెప్తాము. తర్వాత అంటే వర్క్ వీసాస్, అంటే వర్క్ వీసాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్ వీసాస్, యాక్చువల్గా ఎవరు ఏ వర్క్ వీసాకి ఎలిజిబుల్ అవన్నీ మేము చెప్తామండి ఫ్యూచర్లో. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాం ఫ్యూచర్లో. ఏదైనా సింగపూర్లో డౌట్స్ ఉన్నా, సింగపూర్ వచ్చే వాళ్ళకి డౌట్స్ ఉన్నా, అది మాత్రం క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసిందని చెప్తాను, తెలియకపోతే మాత్రం తెలుసుకుని అయినా మీకు కామెంట్ చేసి చెప్తానండి. సో మా వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అయితే మేము అనుకుంటున్నామండి. మా వీడియో కొత్తగా వచ్చేసి రావాలి అనుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.